మంత్రి సీతక్కకు పీసీసీ చీఫ్ పదవి దక్కనుందా? పీసీసీ చేపట్టిన తొలి ఆదివాసీ మహిళగా ఆమె రికార్డు సృష్టించనున్నారా? అధిష్టానం ముందు సీతక్క పేరును సీఎం రేవంత్ రెడ్డి సూచించారా? ఇప్పుడివే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు పీసీసీ పదవిని దాదాపు 10 మంది ఆశిస్తూ ఉండగా అనూహ్యంగా సీతక్క పేరు తెరపైకి వచ్చింది. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో సంస్థాగత మార్పులు జరగనున్నాయా? టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి తప్పుకుని ఆ స్థానాన్ని మరొకరికి కట్టబెట్టబోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రస్తుతం పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగానూ కొనసాగుతున్నందున పార్టీ బాధ్యతలను మరొకరికి అప్పచెప్పాలని ఏఐసీసీ భావిస్తోంది. పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి జూన్ 21 నాటికి 3 ఏళ్లు పూర్తవుతాయి. కేవలం 5 శాసనసభ్యులున్న కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత రేవంత్ రెడ్డి సొంతం చేసుకున్నారు. దాంతో పార్టీ బాధ్యతలను అప్పగించే విషయంలో రేవంత్ రెడ్డి సూచనలకు అధిష్టానం ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. పార్టీ హైకమాండ్ ఎవరిని నియమించినా తనకు సమ్మతమేనని, ఎవరిని నియమించాలన్నది తన పరిధిలో లేని అంశం కాదని రేవంత్ రెడ్డి ఇటీవలే మీడియాతో వ్యాఖ్యానించారు. ఇది ఏఐసీసీ అధ్యక్షుడికి సంబంధించిన వ్యవహారమని తేల్చి చెప్పారు. దాదాపు 10 మంది వరకు కాంగ్రెస్ సీనియర్ నేతలు పీసీసీ పదవి రేసుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైనా పీసీసీ చీఫ్ పోస్టును ఆశిస్తున్నారు. ఏఐసీసీ లీడర్లతో సన్నిహిత సంబంధాలున్న మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, పార్టీకి విధేయుడుగా ఉన్న అద్దెంకి దయాకర్ తదితరుల పేర్లు సైతం వినిపిస్తున్నాయి. అయితే అనూహ్యంగా మంత్రి సీతక్క పేరు తెరపైకి వచ్చింది. సీతక్కకు పార్టీ బాధ్యతలు అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవైపు పాలన, మరోవైపు పార్టీ సంస్థాగత వ్యవహారాలు రేవంత్ రెడ్డి కనుసన్నల్లో ఉంటాయని, ఏఐసీసీ సైతం ఈ ప్రతిపాదన పట్ల సానుకూలంగానే స్పందించవచ్చన్న అభిప్రాయాలు ఉన్నాయి. సామాజిక సమీకరణాలు, పార్టీకి విధేయత, అసమ్మతిని జాగ్రత్తగా డీల్ చేయడం, ఇలాంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర నాయకులతో సంప్రదింపుల తర్వాత హైకమాండ్ నిర్ణయం చేసుకోనుంది. సీఎంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ ఉండడంతో పీసీసీ చీఫ్గా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అవకాశం ఉంటుందన్న చర్చ పార్టీలో సాగుతోంది. దాంతో పీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్న వారిలో ఎక్కువ మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సైతం పీసీసీ చీఫ్ పదవి ఆశిస్తున్నారనే చర్చ సైతం పార్టీ నేతల్లో వినిపిస్తోంది. అటు 1-2 నెలల్లో కేబినెట్ విస్తరణ సైతం ఉండడంతో పీసీసీ చీఫ్ మార్పు అంశాన్ని కూడా ఏఐసీసీ పరిగణలోకి తీసుకుంటుందనే చర్చ జరుగుతోంది. అయితే లోక్సభ ఎన్నికల తర్వాత ఆ మార్పు ఉంటుందా, లేక స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఉంటుందా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న సీతక్కకు పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తే ఆమె మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఆ స్థానంలో మరో ఆదివాసీ ఎమ్మెల్యేకు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఈ క్రమంలో వెడ్మ బొజ్జుకు క్యాబినెట్లో చోటు దక్కొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఒకవేళ సీతక్కే టీపీసీసీ చీఫ్గా ఎంపికైతే ఆ పదవి చేపట్టిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన తొలి ఆదివాసీ మహిళగా ఆమెకు గుర్తింపు దక్కనుంది. ఆమె పేరును హైకమాండ్ ఖరారు చేసినా వ్యతిరేకించడానికి పార్టీ లీడర్లు ఎవరూ సాహసించకపోవచ్చన్న వాదనలు కూడా ఉన్నాయి. రేవంత్ రెడ్డితో పాటే సీతక్క కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్లో త్వరలో కీలక మార్పులు జరగబోతున్నట్లు తెలుస్తోంది.